కొంతమంది తమ తమ ఇండ్ల మీద జెండా ఎగరేస్తామని చెప్పారు తమ తమ ఇండ్ల మీద తెలంగాణ పతాకాన్ని పెట్టుకుంటామన్నారు తప్పకుండా పెట్టుకోండి అదే విధంగా ఇంకా కొంతమంది మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు దీక్షా దివస్ని పురస్కరించుకొని హాస్పిటల్స్ లో ఇంకా ఇతరత్ర రక్తదానాలు లేదా ఎవరైనా కొంతమంది అత్యవసరంగా వైద్య సహాయం వారికి వైద్య సహాయం కోరుకునే వారికి వారికి ఇతోదికంగా సహాయం చేయడం అదే విధంగా తమకు తోచిన పద్ధతిలో కొంతమంది ఉద్యమకారుల్ని గుర్తించుకోవడం సన్మానించుకోవడం గౌరవించుకోవడం ఇట్లా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు విదేశ విదేశాల్లో కూడా దీక్షా దివస్ ను కమెమరేట్ చేస్తూ ఎక్కడి వారక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా పార్టీ శ్రేణులకు ఉద్యమకారులకు పిలుపునిస్తూ మరి తెలంగాణ రాష్ట్రానికి ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాటను పునరుటంకిస్తూ జయశంకర్ గారు బతికిన రోజులు అదే మాట చెప్పారు ఎన్నటికైనా ఏనాటికైనా తెలంగాణకంటూ ఒక గొంతు ఉండాలి ఆ గొంతు తప్పకుండా ఎప్పుడు మారు మోగుతూ ఉండాలి తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేయాలి అనే మాట ఏదైతుందో ఆ మాటకి ఆ వైనానికి కట్టుబడి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ చాలా చోట్ల అమరవీరుల స్తూపాలు ఉన్నాయి తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించడం అమరులకు నివాళులు అర్పించడం తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతచారి ఆ రోజే తన తనువును దహించి వేస్తూ తెలంగాణలో పోరాట స్ఫూర్తిని రగిలించిన రోజు నవంబర్ 29 కాబట్టి వాళ్ళందరి త్యాగాలు పిల్లల త్యాగాలు కేసీఆర్ గారి అసమాన దీక్ష ఇవన్నీ గుర్తు చేసుకుని ఉద్యమంలో ఎట్లయితే పోరాట స్ఫూర్తిని ప్రదర్శించామో మళ్ళొకసారి దీక్షా దివస్ని కూడా అదేవిధంగా తెలంగాణ పోరాట స్ఫూర్తిని రగిలించే విధంగా ఘనంగా జరపాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు రేవంత్ రెడ్డితో ప్రాబ్లం ఏంటంటే పిఎం కిసాన్ వేస్తే రేవంత్ రెడ్డికి కనబడదు నరేంద్ర మోడీని ప్రశ్నించే దమ్ము లేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పిఎం కిసాన్ వేసినా రేవంత్ రెడ్డికి సీమ గుట్టినట్టు కాదు ఎందుకంటే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు ఉంటాయి కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి బీజేపీ మీద ఏమన్నా నిజంగా పోరాడాలన్న ఆకాంక్ష ఉంటే గోషామహల్లో డమ్మీ అభ్యర్థి ఎందుకు పెట్టిండ్రు కరీంనగర్లో డమ్మీ అభ్యర్థి ఎందుకు పెట్టిండ్రు కోరుట్లలో డమ్మీ అభ్యర్థి ఎందుకు పెట్టింది కాంగ్రెస్ ఎవరి కోసం ధర్మపురి అరవింద్ను బండి సంజయ్ని గోషామహల్లో రాజాసింగ్ను గెలిపించాలన్న తాపత్రయం ఏంది నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని గోషామహల్లో నేను ఇవాళ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి రాజాసింగ్ను ఓడించి చూపెడతాం బండి సంజయ్ని ఓడించి చూపెడతాం ధర్మపురి అరవింద్ను కూడా ఓడిస్తాం బీజేపీని నిలువరించే శక్తి ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఉన్నది అంటే మాకు తెలంగాణలో మాకుంది బయట వేరే పార్టీలకు ఉంది తప్ప కాంగ్రెస్కి ఆ సీన్ లేదు కాంగ్రెస్ అవుట్ అయిపోయిన పార్టీ కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిన పార్టీ ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేసిన పార్టీ కాబట్టి ఆ పార్టీ ఎంత వాగినా ఏం వాగినా ఇప్పుడు మేము కూడా చాలా మాట్లాడవచ్చు నిన్న ఇవాళ మా నాయకుల ఇండ్ల మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి కానీ ఐటీ దాడులు మా మీదనే జరుగుతున్నాయి అని బిల్డప్ మేము అట్లా వాళ్ళలాగా చిల్లర రాజకీయం చేయం మన మా మహేశ్వరంలో మా మంత్రి గారి సవితా ఇంద్రారెడ్డి గారి దగ్గరి బంధువు ఇంటి మీద ఐటీ దాడైంది మా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి ఇంటి మీద ఐటీ దాడైంది నిన్న కూడా అయినాయి తాండూరులో అయినాయి కాబట్టి నేనేమంటున్నా ఐటీ దాడులు జరుగుతున్నాయి ఓన్లీ కాంగ్రెస్ల మీద జరుగుతున్నాయా మరి బీఆర్ఎస్ల మీద కూడా పడ్డారు ఒక బీజేపీల మీద జరిగాయి ఎందుకు జరిగాయి అందరికీ తెలుసు అది ఎందుకంటే ఇక మీకు ఇంత తెలిసి ఇలా ఏదో తిమ్మిని బమ్మిని చేస్తాం మసిపూసి మారేడుకాయ చేస్తాం అని రేవంత్ రెడ్డి అనుకున్నా ఇంకెవరు అనుకున్నా ప్రజలకు అన్నీ చూస్తున్నారు అన్నీ తెలుసు మరి ఇదే రేవంత్ రెడ్డి నోరు ఎందుకు పెగలలేదు పిఎం కిసాన్ ఇచ్చినప్పుడు రైతు బంధు కాడికి వచ్చేవరకు ఎందుకు ఆగమాగం అవుతుండు రైతు బంధు కొత్త ప్రోగ్రామ్ అయినా కూడా నాకు అర్థం కాదు 11 సార్లు ఇచ్చినాం 70 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పి ఏంది బాధ ఏంది రైతు బంధు అనేది కేసీఆర్ పేటెంట్ ఇది ఆన్గోయింగ్ స్కీమ్ ఆన్గోయింగ్ స్కీమ్ అది కొత్త స్కీమ్ స్టార్ట్ చేయొద్దు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఆన్గోయింగ్ స్కీమ్ ఆపొద్దు ఆపమని కాంగ్రెస్ కోరడమే తప్పు మొదలు ఆపమని స్వయం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పోయి ఢిల్లీలో పిటిషన్ ఇచ్చిండు రైతు బంధు ఆపాలని అది తప్పు రైతుల పట్ల వాళ్ళ ప్రేమకు అది నిదర్శనం నేను ఒకటే అంటా బ్రదర్ అల్టిమేట్గా కాంగ్రెస్ వైఖరి తేట తెల్లమయ్యింది రేవంత్ రెడ్డి 3 గంటలు అంటుండు డికే శివకుమార్ 5 గంటలు అంటుండు మేము 24 గంటలు అంటుండు మరి ప్రజలు తెలుసుకోవాలి 3 గంటల 5 గంటల 24 గంటల ఏ కరెంటు కావాలి ప్రజలు తెలుసుకోవాలి నేనైతే బయట కుల్లా చెప్తున్నా కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే రెండు కూడా పరస్పర భిన్నమైనవి
కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు, కరెంట్ కావాలంటే కాంగ్రెస్ ఉండదు. నేను కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు.